హాయ్ అండి, వెల్కమ్ టు జాబ్స్ టుడే తెలుగు యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. హోప్ మీరు కూడా బాగుండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. నేనైతే ఒక మంచి జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఈ జాబ్ అయితే అమెజాన్ నుంచి మనకి స్పాట్ అయిందండి. ఈ జాబ్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబే అవుతుంది. ఈ జాబ్ నేమ్ వచ్చేసి అమెజాన్ CXQO అసోసియేట్ హైదరాబాద్ అండి. లొకేషన్ హైదరాబాద్. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే అవుతుంది. సో ఈ జాబ్ గురించి పూర్తి డీటెయిల్స్ నేను చెప్పబోయే ముందు మీరైతే మన ఛానల్ లైక్ చేయండి. 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వీలైనంత వరకు లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. నేను మీ దగ్గర నుంచి కోరుకునేది అదొకటే. ఇలాంటివి మంచి మంచి జాబ్స్ నేనైతే అప్డేట్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి నాకు. ఈ జాబ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఫారెన్లో అమెజాన్ గో స్టోర్స్ చూసే ఉంటారు. అక్కడ మీరు చేయాల్సిన డ్యూటీస్ ఏంటంటే పర్ఫామ్ డేటా కలెక్షన్ టాస్క్ రిలేటెడ్ టు అమెజాన్ డివైస్ అప్లికేషన్ అండి. పార్టిసిపేట్ ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్, ఇంక్రీజ్ క్వాలిటీ ఎఫిషియన్సీ అండ్ మెయింటైన్ ది స్ట్రిక్ట్ కాన్ఫిడెంట్లీ అండ్ ఫాలో అప్లికేబుల్ అమెజాన్ పాలసీస్. అలాగే టెక్నికల్ ఇష్యూస్, డిలేడ్ బ్లాక్డ్ రిపోర్ట్ ఇష్యూస్, టూల్ సాఫ్ట్వేర్స్, టెక్నికల్ ఇష్యూస్, సో ఇవన్నీ చూసి కంగారు పడకండి. సో ఏంటి అంటే సింపుల్గా చెప్తాను. ఈ అమెజాన్ గో స్టోర్స్ని మీరు ఫారెన్లో చూసే ఉంటారు. ఈ మధ్య రీసెంట్గా అమెజాన్ వల్ల అయితే ఈ గో స్టోర్స్ని అయితే డెవలప్ చేస్తున్నారు. అన్ని సిటీస్లో ఇవైతే డెవలప్ చేస్తారు. పల్లెటూరులోకి వచ్చిన ఇవి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అమెజాన్ గో స్టోర్స్లో సపోజ్ ఏదైనా ప్రాబ్లమ్స్, సిస్టమ్స్లో ఏదైనా ప్రాబ్లమ్స్ అరైజ్ అయితే టెక్నికల్గా మీరు సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ మేనేజర్స్ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు, అక్కడ ఉండే స్టాఫ్ వాళ్ళు. సో మీరైతే ఇంటి దగ్గర నుంచి అయితే మీరు వాళ్ళని అసిస్ట్ చేస్తూ ఆ ప్రాబ్లమ్ని రిసాల్వ్ చేస్తూ ఉండాలి. టెక్నికల్గా సపోజ్ టికెట్స్ రేజ్ చేస్తూ ఉంటారు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు. సో మెయిల్ త్రూ టికెట్స్ రేజ్ చేసినప్పుడు ఆ టికెట్స్ సాల్వ్ చేస్తూ ఉండాలి టెక్నికల్లీ. టెక్నికల్గా ఇంటి దగ్గర నుంచే వాళ్ళకి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలండి, వాళ్ళకి వచ్చిన ప్రాబ్లమ్స్. అలాగే అండ్ మీకు కంగారు పడాల్సిన అవసరం లేదండి, వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు. ల్యాప్టాప్ కూడా వాళ్ళే ఇంటికి పంపిస్తారు. పూర్తిగా ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతనే మీరు ఆ జాబ్ చేస్తారన్నమాట. పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబు. శాలరీ చూసుకుంటే మనకి 30,000 ఉందండి. సో ప్రయాణం వచ్చేసి 3 లాక్స్ పైనే ఉంది, మీరు చూసుకోవచ్చు ఒకసారి. సో కాబట్టి వీలైనంత త్వరగా మీరు అప్లై చేసుకోండి. ఇదండి అప్లికేషన్ అయితే, ఇది రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అయిపోతుంది. ఇలాగా మీరు దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు ఇలా ఫామ్ ఓపెన్ అయిపోతుంది అన్నమాట. అక్కడ జాబ్ రోల్ డిస్క్రిప్షన్ అయితే మీరు అంతా చూసుకొని జాగ్రత్తగా అప్లై చేసుకోవచ్చు. ఎనీ డిగ్రీ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు అండి, బ్యాచిలర్ డిగ్రీ వాళ్ళు. సో ఎప్పుడు పాస్అవుట్స్ అయినా పర్లేదు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో దీనికి అలాంటిది ఏమీ లేదు, మీకు గ్యాప్స్ ఉన్నా ఏ బ్యారియర్స్ ఉన్నా పర్లేదు. కావాలంటే మీరు డిస్క్రిప్షన్ ఒకసారి చదువుకొని మీరైతే జాగ్రత్తగా అప్లై చేసుకోండి. మంచి ఆపర్చునిటీ అండి, నాకు తెలిసి అయితే మిస్ అవ్వద్దు. అందరూ కూడా అప్లై చేసుకోండి, సో చక్కటి అవకాశం కాబట్టి అందరూ అప్లై చేసుకోండి. సో అది అనమాట, మనం ఓపెన్ చేసినప్పుడు అలా ఫార్మాట్స్ వస్తూ ఉంటాయి. ఎక్స్పీరియన్స్, ఎడ్యుకేషన్ అన్నీ వస్తూ ఉంటాయి. రెజ్యూమ్ ఫోటో అన్నీ అప్లోడ్ చేశాక మీరు సబ్మిట్ బటన్ మీద నొక్కితే చాలు. ఇంకా అది సబ్మిట్ అయిపోయినట్టే మీ అప్లికేషన్ సేవ్ అయిపోతుంది, మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది దీని గురించి. అయితే ఇలా మీ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోండి. సబ్మిట్ చేసుకుని అన్ని డీటెయిల్స్ ఇవ్వండి. తర్వాత మీకు మెయిల్ వస్తుంది, ఎగ్జామ్ ఒకటి కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ క్వాలిఫై అయిపోతే మ్యాక్సిమం అయిపోయినట్టే తర్వాత హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది, మీకు తెలిసే ఉంటుంది ఇదంతా. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ ఖచ్చితంగా ఇవ్వండి, సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్